हाय स्टूडेंट्स वेलकम टू आरएस एकेडमी दिस इज सुनील स्टूडेंट्स इवे सेशन मन कोऑपरेटिव सोसाइटी कोसम क्लियर चुदा अंड इंका एमेम कावालो टॉपिक्स एक्सप्लेनेशन्स किंद कमेंट सेक्शन कमेंट चेयंडि मा वीलुनंत वरकु मीकु मेमु अंदिंचडानिकि ट्राई चेस्तां अंड चूस्तुन्न वाळ्ळु मन चानल इंकावरं सब्सक्राइब चेसुकोकपोते खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि अंड खच्चितंगा वीडियोनि लाइक चेयंडि स्टूडेंट्स सो टॉपिक लोकि वेल्ते कोऑपरेटिव सोसाइटी ఫస్ట్ అయితే మనం కోఆపరేటివ్ సొసైటీ కోసం డెఫినేషన్ చూద్దాం సో ఎవరైతే నోట్స్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి స్టూడెంట్స్ ఈ ఎక్స్ప్లెనేషన్కి మీరు ఇంకొంచెం ఆన్సర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఫుల్ మార్క్స్ వస్తాయి మీకు లాంగ్ ఆన్సర్ కింద ఇది సో ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం స్టూడెంట్స్ సో అకార్డింగ్ టు సెక్షన్ 4 ఆఫ్ ది ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1912 కోఆపరేటివ్ సొసైటీ ఈ సొసైటీ విచ్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ in the promotion of economic interest of its members in accordance with cooperative principles so manaki cooperative society act 1912 prakaranga indian cooperative society act 1912 lo section 4 lo మన కోఆపరేటివ్ సొసైటీ కోసం క్లియర్గా డిస్క్రైబ్ చేయబడింది సో అసలు ఆ డెఫినేషన్ ప్రకారంగా కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి ఇది ఒక సొసైటీ అంటే ఇట్స్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కొంతమంది పర్సన్స్ అందరు కూడా ఏకాగ్రతం అయ్యి ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరి దగ్గర ఏంటంటే లిమిటెడ్ మీన్స్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్కువ అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండదు సో వాళ్ళ దగ్గర ఉన్న చిన్న మొత్తాలన్నీ కూడా ఒక దుక్కును కేంద్రీకరించుకుని ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి అందరం కలిసి ఎదుగుదాం సో మనందరం కూడా కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ ఎదుగుదాము అన్న ఒక ఎకనామిక్ ఇంట్రెస్ట్ అంటే ఆర్థికంగా మనం బలపడాలి ఆర్థికంగా మనం ఉండాలి అన్న ఒక ఇంట్రెస్ట్తో ఉన్న ఒక అసోసియేషన్ అంతా ఫామ్ అయ్యి ఒక సొసైటీ లాగా ఏర్పడి కోఆపరేటివ్ సొసైటీ ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో అవి కొనసాగే ఆ సొసైటీని ఏమంటాం మనం కోఆపరేటివ్ సొసైటీ ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం స్టూడెంట్స్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ అ సొసైటీ సో ఇదొక సొసైటీ సొసైటీ అంటే ఏంటి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ విచ్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ వీళ్ళ యొక్క టార్గెట్ వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ వాళ్ళల్లో ఉన్న ఆర్థికంగా బలపరచబడాలి ఫైనాన్షియల్గా మనం బలపరచబడాలి అన్న సంకల్పం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దుక్కుని ఫామ్ అవుతారు సో వీళ్ళు ఎలా నడుస్తారు ఇన్ అకార్డెన్స్ విత్ కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ సో ఒకరికొకరు సహకరించుకుంటూ మెయిన్గా కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫిలాసఫీ ఏంటంటే మ్యూచువల్ అండ్ సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్గా మనం ఎదుగుతూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఎదుగుదాము మనందరం కలిసి ఎదుగుదాము అందుకే సెల్ఫ్ అండ్ మ్యూచువల్ హెల్ప్ ఫిలాసఫీ కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫిలాసఫీ సో క్లియర్ అనుకుంటాను మీకు డెఫినేషన్ నెక్స్ట్ మనము వీటి యొక్క ఫీచర్స్ కోసం చూద్దాం ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ సో ఫస్ట్ ఫీచర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే కోఆపరేటివ్ సొసైటీలోకి మనము ఎంట్రీ అవ్వాలంటే ఎటువంటి ఇంటర్మీడియట్ మనకి మధ్యవర్తిత్వం అక్కర్లేదు మనము ఒక కోఆపరేటివ్ సొసైటీ ఇంట్రెస్ట్ ఉంటే మనం దాంట్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇష్టం లేకపోతే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఎంట్రీకి కానీ ఎగ్జిట్కి కానీ ఎటువంటి ఇంటర్మీడియట్ అక్కర్లేదు ఎటువంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కంట్రోల్ సో కోఆపరేటివ్ సొసైటీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్స్ కిందను కోఆపరేటివ్స్ యాక్ట్ కిందను రన్ అవుతూ ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఈ సొసైటీస్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ థర్డ్ వచ్చేసి డెమోక్రటిక్ మేనేజ్మెంట్ వీటిని ఏ విధంగా డెమోక్రటిక్ మేనర్లో నడుపుతారు సో ఉన్న మెంబర్స్ అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది ఉన్న మెంబర్స్ అందరికీ హక్కులు ఉంటాయి ఉన్న మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు ఉంటాయి డెమోక్రటిక్ మేనర్లో గవర్నింగ్ ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీ గవర్నింగ్ అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ఒకసారి ఉన్న వాళ్ళందరూ కూడా డివిడెన్స్ మెంబర్స్ అందరూ కూడా డివిడెన్స్ పనిచేసుకున్న తర్వాత అంతకు మించి కూడా ఇంకా లాభం ఉంటే ఇంకా డబ్బులు ఉంటే కనుక ఎవరి తగ్గట్టుగా వాళ్ళని పనిచేసుకోరు సర్ప్లస్ ఏంటి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా పంచుకోవాలి సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ సర్ప్లస్ అంటే ఏంటి మిగులు సో మనకి ఇంకా ఏదైతే రన్ చేయాల్సింది ఉందో దానికి కావాల్సిన డబ్బు పక్కన ఉండగా కూడా ఇంకా ఎక్కువ లాభం వస్తే కనుక డివిడెన్స్ పనిచేసుకున్న తర్వాత ఖచ్చితంగా మొత్తం ఉన్న మెంబర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ షేర్ తగ్గట్టుగా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి సర్వీస్ మోటివ్ మెయిన్గా కోఆపరేటివ్ సొసైటీ యొక్క ముఖ్య లక్షణం ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ కాదు సర్వీస్ మోటివ్తో మనం పర్ఫెక్ట్ సర్వీస్ అందించాలి సో సర్వీస్ని బేస్ చేసుకుని మనం ఎర్నింగ్స్ అన్న సెకండరీగా ఉంటుంది తప్పించి మనకి ఎర్నింగ్సే ముఖ్యం
మనం ప్రాఫిట్స్ ఎర్నింగ్ చేయాలి అన్నది ఎప్పుడూ ఉండదు. సో కోఆపరేటివ్ సొసైటీలో ఒక మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ లక్షణం. సర్వీస్ మోటివ్తో ఈ కోఆపరేటివ్ సొసైటీ వర్క్ చేస్తుంది. సో ఎర్నింగ్స్ అనేది సెకండరీగా పెట్టుకుంటారు అండ్ వాళ్ళు ఇచ్చే సర్వీసే మెయిన్గా చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్యాష్ ట్రేడింగ్. సో ఎప్పుడైతే ఉన్న మెంబర్స్ అందరు కొద్ది కొద్దిగా వేసుకుని ఒక పెద్ద మొత్తంలో క్యాపిటల్ తయారు చేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే బారోయింగ్ సెక్యూరిటీస్ తీసుకునేటప్పుడు వాళ్ళు బారోయింగ్స్ ద్వారానో అప్పుల ద్వారానో తీసుకో డైరెక్ట్ క్యాష్ ఇచ్చే తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫర్మ్కి ఎటువంటి ఈ అప్పు తెచ్చిన దానికి ఏమవుతుంది వాళ్ళు ఇంకే యాడ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అదే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుంటే వాళ్ళకి వచ్చే ముడి సరుకు మొత్తం కూడా తక్కువకే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి వన్ మ్యాన్ వన్ ఓట్. సో ఒక్క మెంబర్కి ఒక్క ఓటే ఉంటుంది. సో వన్ మ్యాన్ వన్ ఓట్, ఒక్క మెంబర్కి ఒకటే ఓటు. స్పెషల్ ఓట్స్ అలాంటి ఓట్స్ ఏముండవు, ఒక మెంబర్ ఒక ఓటు. నెక్స్ట్ కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఉన్న మెంబర్స్ అందరికి కూడా ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ఏదైతే ఫర్మ్ ఉందో ఆ ఫేమ్కి సంబంధించిన నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో దాని తగ్గ ట్రైనింగ్ తీసుకోవాలి, దాని తగ్గ నాలెడ్జ్ పెంచుకోవాలి, అప్పుడే కోఆపరేటివ్ సొసైటీ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. సో అడ్వాంటేజెస్, దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో ఒక వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చి సెవరల్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ విధించే చాలా ట్యాక్సెస్ నుంచి వీళ్ళకి రాయితీలు వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం లాభాలు ఎక్కువగా తీసుకోవచ్చు. సో మనకి ఒక ఈ చాక్ ఇది అనుకోండి, చాక్ మనకి 1 రూపీ అనుకోండి, దీంట్లో 20 పైస మనం ట్యాక్స్ కింద ఇస్తున్నాం. సో అలాంటి ట్యాక్సెస్, ఈ స్టేట్ గవర్నమెంట్ విధించే ట్యాక్సెస్ ఈ కోఆపరేటివ్ సొసైటీ గూడ్స్ మీద పడదు. అప్పుడు ఏమవుతుంది, ఈ చాక్ 80 పైసకే మన చేతికి వస్తుంది. ఎందుకంటే ఆ 20 పైస వాళ్ళు ట్యాక్స్ విధించట్లేదు కాబట్టి. అప్పుడు ఎక్కువగా చాక్స్ కొంటాం, అప్పుడు ఎక్కువగా కోఆపరేటివ్ సొసైటీస్ లాభపడతాయి. సో ఫస్ట్ ఏంటి, సెవరల్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ విధించే చాలా ట్యాక్సెస్ మీద వాళ్ళకి రాయితీలు వస్తాయి, ఎగ్జామ్షన్స్ వస్తాయి. నెక్స్ట్, దెర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిట్ టు ది నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీలో ఇంతమందే ఉండాలి, ఇదే లాస్ట్ ఫిగర్ అన్నది ఏమీ లేదు. సో అన్లిమిటెడ్ కాబట్టి అదొక అడ్వాంటేజ్, ఎంతమంది అన్నా జాయిన్ అవ్వచ్చు కోఆపరేటివ్ సొసైటీలో. నెక్స్ట్, లయబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ లిమిటెడ్ అప్ టు ది షేర్ ఇన్ ది క్యాపిటల్. సో కంపెనీకి సంబంధించి, ఫర్మ్కి సంబంధించినవి ఏమైనా ఖర్చులు ఉంటే, ఒకవేళ ఖర్చులు కట్టుకోలేనంత స్థాయికి నష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు పెట్టే క్యాపిటల్ మాత్రమే నష్టపోతారు, అంతేకాని వాళ్ళ ఆస్తుల మీద కానీ ఎటువంటి జప్తు చేయడానికి కానీ ఎటువంటి అధికారం ఉండదు. సో కోఆపరేటివ్ సొసైటీలో ఇది చాలా మెయిన్ అడ్వాంటేజ్. ఏంటంటే లయబిలిటీ అనేది వాళ్ళ క్యాపిటల్, వాళ్ళు పెట్టిన అమౌంట్, కంపెనీలో ఆ ఫోమ్లో పెట్టిన అమౌంట్ వరకే ఉంటుంది, కానీ అంతకు మించి వాళ్ళు నష్టం అంటే ఏమి ఉండదు. వాళ్ళు చేసే రిస్క్ అంతా కూడా వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ రిస్క్, అంత మించి రిస్క్ ఏమీ ఉండదు. నెక్స్ట్, ఫ్యూ లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్ వాల్ రిజిస్టరింగ్ ద సొసైటీ. సో సాధారణంగా మామూలు మిగతా ఫర్మ్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే చాలా లీగల్గా చాలా ఫిల్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. కోఆపరేటివ్ సొసైటీకి ఏంటి, లీగల్ ఫార్మాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకని గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీస్కి. అందుకే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, దాంతో వాళ్ళు ఏంటంటే మనకి ప్రోడక్ట్ తక్కువ రేట్కి అమ్ముకుంటారు వాళ్ళు, అండ్ లాభం బెటర్గా వస్తుంది, అండ్ అంతకన్నా లీగల్ ఫార్మాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్డ్ నాట్ విత్ అన్ ఏమ్ ఆఫ్ గెయినింగ్ ప్రాఫిట్స్. సో వీళ్ళది ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఫీచర్స్, సర్వీస్ మోటివ్. సో ఎర్నింగ్సే సాధించాలి, ఎర్నింగ్సే సాధించాలని ఉండదు మైండ్, సర్వీస్ మంచిగా అందించాలన్నది ఉంటుంది. సో వీళ్ళ మైండ్ ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్స్ కాదు, సర్వీస్ మోటివ్. ఓకే, నెక్స్ట్, కోఆపరేటివ్ సొసైటీ ప్రొవైడ్స్ ప్రోడక్ట్స్ అట్ రీజనబుల్ రేట్. సో వీళ్ళు చాలా రీజనబుల్ రేట్కి మనకి గూడ్స్ అందిస్తారు. సో చాలా తక్కువ రేట్కి అందిస్తారు. ఎందుకు అంటే వీళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వస్తున్నాయి కదా. సో దాంతోపాటుగా వీళ్ళ మోటివ్ సర్వీస్ మోటివ్, అంతేకాని ప్రాఫిట్స్ ఎర్నింగ్ కాదు. కాబట్టి తక్కువ మార్జిన్, తక్కువ లాభం వేసుకుని మనకి గూడ్స్ అందిస్తారు. ఇలా అందించడం వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఎందుకు అంటే, సపోజ్ మనకి మిల్క్ ప్యాకెట్ 26 రూపీస్కి వస్తుంది, అదే మిల్క్ ప్యాకెట్ మనకి 6 రూపీస్కి వస్తే ఎక్కువ మంది, చాలామంది పూర్ పీపుల్స్ ఏం చేస్తారు, మిల్క్ కొనుక్కోగలుగుతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు కూడా మిల్క్ అందుతుంది. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో ఉండే విధానంలో కొంత మెరుగ్గా జీవించగలదు. మెరుగైన జీవన విధానాన్ని పొందాలి అంటే మనకి బయట దొరికే పదార్థాలన్నీ కూడా కొంత తక్కువ రేటుకి దొరికితే, ఎంత తక్కువ రేటు దొరికితే అంత సంతోషంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది.
सो कोऑपरेटिव सोसाइटी वाला मन स्टैंडर्ड ऑफ लिविंग पेरिगे चांसेस एक्कुव उंटुंदी एंदुकंटे गुड्स मन की रीजनबल रेट लो वाळ्ळु अंदिस्तारु काबट्टी सो इवी अडवांटेजेस ऑफ कोऑपरेटिव सोसाइटी चेयंडि सेवरल एग्जाम्प्शन्स टैक्स एग्जाम्प्शन्स वस्तुंदी अंड नेक्स्ट वच्चि मैक्सिमम लिमिट की इंत अनि लेदु फिगरिंग అండ్ థర్డ్ వచ్చి లయబిలిటీ వాళ్ళ రిస్క్ అంతా కూడా క్యాపిటల్ వాళ్ళకి వరకే వాళ్ళ రిస్క్ అండ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న టైంలో చాలా తక్కువ లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వాళ్ళ ప్రాఫిట్ గెయినింగ్ అనేది వాళ్ళ ఫస్ట్ ఎయిమ్ కాదు అండ్ నెక్స్ట్ వాళ్ళు చాలా రీజనబుల్ రేట్కి మనకు గుడ్స్ అందిస్తారు అండ్ వీటికి అడ్వాంటేజ్తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్ సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ ఏంటి ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ దేర్ ఈస్ ఆల్వేస్ షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్ సో అందరు కూడా చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొచ్చి చిన్న కొంచెం కొంచెం క్యాపిటల్ తీసుకొచ్చి పెడతారు కాబట్టి పెద్దగా పెంచుకుందాము ఇంకా ఫర్మ్ని అన్నప్పుడు వాళ్ళకి ఇంకా కొత్తగా క్యాపిటల్ పుట్టదు సో అందుకోసం ఎప్పుడు కూడా వాళ్ళు కొంత షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్తో కొంచెం బాధను అనుభవిస్తూనే ఉంటారు కోఆపరేటివ్ సొసైటీలో సో ఫస్ట్ అండ్ చాలా మెయిన్ డిసడ్వాంటేజ్ అదే షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్ నెక్స్ట్ ద రిటర్న్స్ ఆర్ లెస్ అండ్ ఆర్ కంట్రోల్డ్ బై లా సో వాళ్ళకి వచ్చే లాభాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది సర్వీస్ మోటివ్ కాబట్టి సో ఎప్పుడు కూడా లా కింద ఉండాల్సి వస్తుంది అంటే ఏంటి యాక్ట్స్ కిందను గవర్నమెంట్ కిందను లాస్ కిందను వీళ్ళకి ఉండాల్సి వస్తుంది ఆ తగ్గ ఫ్రీడమ్ ఉండదు సో మేనేజ్మెంట్ మాత్రం డెమోక్రటిక్ మేనర్లో వెళ్తుందేమో కానీ వీళ్ళ పైన లాస్ కానీ గవర్నమెంట్ కానీ చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తూ చాలా గట్టి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ సొసైటీ మెంబర్స్ మే రిజల్ట్ ఇన్ ది ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సొసైటీ సో ఇక్కడ ఏంటి డెమోక్రటిక్ మేనర్లో వెళ్తుంది అందరికీ హక్కులు ఉంటాయి అందరికీ బాధ్యతలు ఉంటాయి సో దానివల్ల ఎవరితో వచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ పోతే కోఆపరేటివ్ సొసైటీ సక్సెస్ఫుల్ రన్ అవ్వలేదు సో అందరు ఒక మాట మీద ఉండాలి అలా కాకుండా ఒకళ్ళకంతా వచ్చింది ఒకరు ఇంకోళ్ళు వచ్చింది ఇంకోళ్ళు చేసుకుంటూ పోతూ చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా అది చాలా నెగిటివ్ అవుతుంది సో అదే ఇక్కడ ఏంటి ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తే కనుక కోఆపరేటివ్ సొసైటీ రన్ అవ్వడం చాలా కష్టం ఒపీనియన్ డిఫరెన్సెస్ రాకుండా ఒక్క మాట మీద ఒక థాట్ మీద నడిస్తే కనుక చాలా సక్సెస్ఫుల్ రన్ అవ్వగలుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఈవెన్ ద క్రూషియల్ మ్యాటర్స్ యాజ్ కాన్ఫిడెన్షియల్ సో ఆబ్వియస్లీ అంతమంది మెంబర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి ఎక్కడ సీక్రెసీ ఉండదు కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన మ్యాటర్స్ కూడా బయట లీక్ అవుతాయి ఆబ్వియస్గా ఎందుకంటే మెంబర్స్ ఎక్కువ అండ్ అందరికీ కూడా అన్ని విషయాల్లో ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎందుకంటే అందరికీ సమాన హక్కు ఉంది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సో అక్కడ కాన్ఫిడెన్షియల్గా మ్యాటర్ ఉండే ఛాన్స్ ఉందా లేదు సో చాలా క్రూషియల్ మ్యాటర్స్ ఏవైతే సీక్రెసీగా ఉంచాలో అవి కూడా బహిర్గతం అయిపోతుంది అందరికీ తెలిసిపోతుంది సో ఇంకో లాస్ట్ చూడండి ద లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఈజ్ వెరీ లిమిటెడ్ సో లయబిలిటీ వాళ్ళ రిస్క్ ఏంటి క్యాపిటల్ వర్కే సో పోతే పోయింది ఏముంది నేను పెట్టిన వచ్చే అమౌంటే పోతుంది అని ఆ రెక్లెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో లయబిలిటీ కేవలం వాళ్ళ రిస్క్ అంతా కూడా వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ మీద అలా కాకుండా అంతకు మించి ఉంటే చాలా భయంతో రన్ చేయగలుగుతారు సో ఏమైనా ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినా సరే కాంప్రమైజ్ అవ్వగలుగుతారు సో ఆ పెట్టిన కొంచెమే పోతే పోనీ అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏంటి ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వరు సో అదొక డిసడ్వాంటేజ్ నెక్స్ట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇవి డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏది కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కిందను స్టేట్ కంపెనీస్ యాక్ట్ కిందను సో చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఏమైనా చేద్దామన్నా వెంటనే చేయడం కుదరదు ఆ యాక్ట్స్లో ఉంటేనే చేయాలి ఆ యాక్ట్స్ ఒప్పుకుంటేనే చేయాలి లా ఒప్పుకుంటేనే చేయాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తేనే చెయ్యాలి సో అదొకటి నెక్స్ట్ లాస్ట్ ఇట్ ఈస్ నెవర్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ సో వీళ్ళు లాభమే ధ్యేయంగా పనిచేయరు సో కోఆపరేటివ్ సొసైటీకి డిసడ్వాంటేజ్ ఏమో కానీ సాధారణ పబ్లిక్ మాత్రం చాలా అడ్వాంటేజ్ ఎందుకు ప్రాఫిట్స్ కోణంతో కాకుండా సమాజానికి ఏదో సేవ చేద్దాం సమాజానికి ఎంతో మేలు చేద్దామనే ఉద్దేశంతో కోఆపరేటివ్ సొసైటీస్ రన్ అవుతాయి కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ఏ గుడ్స్ అయినా సరే సర్వీస్ అయినా సరే చాలా బాగుంటుంది మనకి సో స్టూడెంట్స్ కోఆపరేటివ్ సొసైటీ కోసం మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్గా ఏంటి ఇట్స్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ సో పర్సన్స్ అందరు కూడా హూ హ్యాడ్ అ లిమిటెడ్ మీన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ విత్ ఎ కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్
సో దీని యొక్క ఫిలాసఫీ ఏంటి, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ హెల్ప్. సో మనకి మనము హెల్ప్ చేసుకుంటూ మనతోటి వారిని కూడా ఎదిగే విధంగా సాగే ఒక సొసైటీయే కోఆపరేటివ్ సొసైటీ. సో స్టూడెంట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో మేము అందించడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి స్టూడెంట్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ ఎవరికి నెసెసిటీ ఉందో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.